కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం మంచి మార్క్ వేశారు పద్మశ్రీ పద్మ అవార్డులు ఏవైతే పద్మ పద్మభూషణ్లు వీటిట్లలో ఒక పది పదిహేను శాతం ఇప్పటికీ పలుకుబడి ఉన్న వాళ్ళకి దొరుకుతున్నాయి కానీ ఏ రామోజీరావు లాంటి వాళ్ళకు మిగతా చూసుకుంటే నిజమైనటువంటి జెన్యూన్ పర్సన్స్ సామాన్యుడు ఎక్కడో చెట్లు నాటుకుంటున్నటువంటి తెలంగాణకు సంబంధించిన ఆయన పిలిచి ఇచ్చారు చూడండి అట్లాగే ఎక్కడో నేత నేసుకుంటున్నటువంటి అమ్మాయిని పిలిచి గౌరవించారు చూడండి అట్లాంటి ఒక అరుదైనటువంటి గౌరవాన్ని ఈయన వచ్చాక పద్మ పురస్కారాల దగ్గర నుంచి ప్రతిదాంట్లో కూడా తనదైన ముద్ర వేసుకొస్తున్నారు తాజాగా అట్లాగే స్వతంత్ర దినోత్సవానికి సంబంధించి సుమారు పద్దెనిమిది వందల మందిని రైతులు రైతు సంస్కరణలు చేసేవాళ్ళు అంటే వ్యవసాయం అమల్లో కార్మికులు టీచర్లు నర్సులు సర్పంచులని పిలిచారు అంటే తమ త ఊరికినే ఏదో పదవిలో ఉన్నారు లేకపోతే ఆ వ్యాపారం ఆ వ్యవసాయం చేస్తున్నారు వాటిట్లలో ఇన్నోవేషన్ చేసిన వాళ్ళు వాటిట్లో కొత్త ధనాన్ని సృష్టించినటువంటి వాళ్ళకి గుర్తించి మరి కేంద్రం అవార్డులు ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ గొప్ప విశేషం